మన ఛానల్లో నేను మూలికలకు సంబంధించినటువంటి అంటే చెట్ల క్రియలు కానీ లేదా ఔషధాలకు సంబంధించినటువంటి విశేషాలు కానీ చాలా రోజుల వరకు చెప్పలేదు. అంటే ఈ మధ్యన ఎక్కువ గ్యాప్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా మనం మంత్రశాస్త్రానికి సంబంధించిన దేవతలకు సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువగా చేసుకుంటూ ఉన్నాం. ఈ మూలికలకు సంబంధించినటువంటి విశేషాలు కానీ ఈ యొక్క ఔషధాలకు సంబంధించినటువంటి వాటిని కానీ అధికంగా చేయడం ఈ మధ్యన జరగట్లేదు వీడియోస్లో. కనుక ఈరోజు మీకు నేను మరొక చక్కటి ఒక మూలిక శక్తిని మీకు అంటే మూలికలకు సంబంధించినటువంటి ఒక చిన్న ప్రయోగాన్ని మీకు తెలియజేస్తాను. దీన్ని మీరు చూసినట్లయితే ఇప్పుడు మీకు అత్తపత్తి చెట్టు, ఈ అత్తపత్తి చెట్టు మీరు గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనం అత్తపత్తి అంటుంటాం. దీంట్లో రెండు రకాలు ఉంటాయి మీకు. ఇప్పుడు కనిపించేది పెద్ద అత్తపత్తి, ఇంకోటి కాస్త చిన్నగా ఉండి అది దానికి ముళ్ళులు ఉండవు, దీనికి ముళ్ళులు ఉంటాయి మీరు గమనించినట్లయితే. ఈ అత్తపత్తి వేరు, ఆ అత్తపత్తి వేరు. పోనీ మీకు ఏది దొరికినా ఏది లభించినా ఈ రెండింటిలో దాని యొక్క వేర్లను సేకరించండి. దాని యొక్క వేర్లను సేకరించి ఆ వేర్లలో వేర్లను సేకరించిన అనంతరం మీరు దాన్ని మేకపాలతో కానీ లేదా గొర్రె పాలతో కానీ గంధంలాగా నూరాలి. ఈ గంధంలాగా నూరిన పదార్థాన్ని, ఈ గంధాన్ని పురుషుడు తన యొక్క అరికాళ్ళకు, మన అరికాళ్ళు ఉంటాయి కదా, శుభ్రంగా అరికాళ్ళని కడుక్కొని, కడుక్కున్న అనంతరం పూర్తిగా ఆరిపోయిన తర్వాతకి ఏదైనా క్లాత్ పెట్టి మంచిగా నీట్గా తూర్చుకోండి. అరికాళ్ళని తూర్చుకున్న అనంతరం అది పూర్తిగా ఆరిపోయిన తర్వాతకి అప్పుడు ఈ గంధాన్ని మీరు తీసిన అనంతరం ఈ గంధాన్ని అరికాళ్ళకు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసిన తర్వాత మీరు మీ యొక్క భాగస్వామితో కనుక కలయిక జరుపుతున్నట్లయితే మీకు అధిక సమయం గడిపేటటువంటి శక్తి రావడం జరుగుతుంది. కనుక ఈ ప్రయోగాన్ని కాస్త ఓపికతో జాగ్రత్తగా ఆచరించినట్లయితే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఇది ఈ ప్రయోగం చేసేటప్పుడు మీరు తీపి పదార్థాలు బాగా తినాలి. స్వీట్కి ఉండేటటువంటి శక్తి ఏమిటంటే ఇది మీకు నరాలకు సంబంధించినటువంటి ఉత్తేజం ఉంటుంది కదా, రక్తాన్ని నియంత్రించడం కానీ లేదా నరాలకు సంబంధించినటువంటి ఉత్తేజాన్ని కాస్త పెంపొందిస్తుంది. అలాగే ప్రత్యేకించి ఈ తీపిది యవ్వనంలో ఉన్న వారికైతే తేజస్సుకు సంబంధించినటువంటి ఏమైనా లోపాలున్నా వాటిని తగ్గించి దాన్ని ఎక్కువసేపు నిలబెట్టే శక్తిని తీపి మనకు అందిస్తూ ఉంటుంది. అందుకే చాలామంది మీరు గమనించినట్లయితే మీరు చూస్తూ ఉంటారు ఎక్కువ మనకు ఎక్కడ ఊపడుతుందంటే మనం టీవీస్లో కూడా చూస్తూ ఉంటాం కదా, మొదటి రాత్రి రోజు మంచిగా లడ్లని అవన్నీ ఇవన్నీ చేసి అంటే తీపికి సంబంధించినటువంటి ఎక్కువ పదార్థాలు పెడుతూ ఉంటారు మీరు గమనించినట్లయితే. అది దేనికంటే కారణం దీనికే అనమాట. కనుక తీపి పదార్థాలు కాస్త ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేయండి ఈ ప్రయోగాన్ని ఆచరించేటప్పుడు. మరొక వీడియోలో నేను మరొక ప్రయోగం గురించి తెలియజేస్తాను. అలాగే మీకు ఇంకా దీని గురించి అని తెలుసుకోవాలంటే కింద నా కామెంట్లో చెప్పండి, దాని గురించి కూడా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక మంత్రశాస్త్ర రహస్యాల గురించి, తాంత్రిక ప్రయోగాల గురించి, ఆయుర్వేద మూలికల గురించి ఎంతో పరిశీలన చేసి మీకు అందించడం జరుగుతుంది. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.